అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్, మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ నెల 16వ తేదీన రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేస్తున్నారండి. సో ఏ పథకాలు డబ్బులు పడతాయి అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, మనకి అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకు పెట్టుబడి సాయాన్ని ఉందో దాన్ని ఈ నెల 16వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ఆమోదం అయితే తెలబోతున్నారు. పలు పథకాలకు అజెండా అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ రోజు నుంచి పల్లె పండగ అని పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి పల్లెల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో సీసీ రోడ్లు అంటే కాంక్రీట్ రోడ్లు అలాగే రోడ్లు కూడా వేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు 5000 కిలోమీటర్లు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా ఈ యొక్క 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే సంకల్పిస్తుంది. సో మనకి రైతుల కాడికి వచ్చేటప్పటికి పెట్టుబడి సాయం, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడైతే సమయానికి వేసేవారు, కొంచెం ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు కొరతగా ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 7500 కోట్లు జీఎస్టీ సంబంధించి విడుదల చేసింది కనుక మనకి పథకాలు కొంచెం డబ్బులు సమకూరినట్లు. అయితే అటువైపు జీతాలు పెన్షన్లు చూసుకుని మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం పథకాలకైతే కేటాయించడం జరుగుతుంది. మరి 16వ తేదీ, ఈరోజు 14 కనుక ఎల్లుండు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసి అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దానికి ఆమోదం అయితే తెలుపుతారు. ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ పథకం సంబంధించినటువంటి డబ్బులు ప్రతి రైతు ఖాతాలో వేయాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది. ఎవరికి ఏ కారణాల వల్ల ఆపకూడదని అయితే అటువైపు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో రైతులు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. పాత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న కదని మీరు గమనం ఉండద్దు. మీరు వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 1B అడంగలు, కౌలు రైతులు అయితే సీసీఆర్సీ కార్డులకి అయితే అప్లై చేసుకోండి. మనకి 16వ తేదీన డిసిజన్ రావటము లేకపోతే డబ్బులు వేయడము జరుగుతుంది. ఓకే, ఇది వీడియో. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.